హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్ క్రియేటివ్స్ ఈ రోజు వీడియోలో హెల్దీ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ అనమాట ఈ లడ్డుని డైలీ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి తినడానికి కూడా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కాబట్టి లడ్డుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను తను ప్రాసెస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిని పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి ఈ పల్లీలు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా వేరుశనగలు కూడా దొరగా వేయిపోయాక వీటిని పక్కకు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్పు దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా లో ఫ్లేమ్లోనే స్లోగా కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఈ నువ్వులు కూడా ఈ దొరగా చిట్ వరకు అంతవరకు వేయించి వీటిని పక్కనకు తీసేయండి వీటిని అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి అన్ని పూర్తిగా చల్లారిన ఒక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి ఒక ఫస్ట్ ఒక మూడు ఇలాచి వేసుకోండి ఇందులోనే మనం వేయించిన పక్కకు పెట్టుకున్న ఎండు కొబ్బరి వేయండి అలాగే నువ్వులు కూడా వేసేయండి వీటిని అన్నిటినీ కూడా ఫస్ట్ ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేయండి ఇలా మొత్తం మెత్తగా మిక్స్ పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని నెక్స్ట్ ఇందులోకి వేయించుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు ఒకసారి ఇలా క్రష్ చేసి వేయండి వేసిన తర్వాత ఇందులో మరొక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు దూరగా వేయించుకొని వేసి లడ్డులాగా చుట్టుకోండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా లడ్డు వీలైతే అన్ని లడ్డు చుట్టేసుకోవడమే ఇలా తయారు చేసుకున్న లడ్డుని ఒక ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా ప ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా చేసుకునే లడ్డు రెసిపీ అనమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది నాతో షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అనేవి మీకు మీకు ఉంటాయి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే లెన్సే యూ టాటా టేక్ కేర్ బై బై